శ్రీనివాస్ గారు చెప్పండి, మన చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరగలేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు ఇప్పుడు టీడీపీలో ఆయన సభ్యత్వం అనేది ఇంకా ఉందా? ఎస్ఎస్ నేను క్లారిఫై చేస్తాను. చెప్పండి కార్తిక్ గారు, 2015లో ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద ఉన్నటువంటి ఆ ట్రాన్స్ఫై కమిటీకి 1000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు అంటే దీని వెనకాల ఖచ్చితంగా పెద్దలు లేకుండా, అందరి సహాయ సహకారాలు లేకుండా, గవర్నమెంట్ అధికారులు బ్యాంక్ అధికారులు సహకారం లేకుండా ఈ డబ్బులు వచ్చాయని నేను అనుకోను సార్. అందులో ప్రధాన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి హస్తం లేకుండా జరగలేదని చెప్పి కూడా ప్రధాన ఆరోపణ వస్తున్నాను సార్. కార్తిక్ గారు అక్కడికే వస్తున్నాను. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫై కమిటీకి ఆవగించంత కూడా సంబంధం లేదు. ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నా కంపెనీ నడిపేది వాళ్ళ కొడుకు, ఈయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆ కంపెనీ లావాదేవీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉదాహరణ చెప్తున్నాను. భారతీయ సిమెంట్ ఉంది, భారతీయ ఫెర్టిలైజర్స్ ఉంది, భారతీయ పైప్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి, 6 నెలలు జైల్లో ఉన్నాడు. మరి ఈయన్ని వైసీపీ నాయకులతో బహిష్కరించేస్తారా? సభ్యత్వం తీసేస్తారా? ముద్దాయి ఈడీ అటాచ్మెంట్ దాదాపు 4000 కోట్ల పైసలు అటాచ్మెంట్ ఉంటే రాజకీయ నాయకుల పైన నేరాపరి చర్యల పైన పార్లమెంట్ లో బిల్లే పాస్ అయింది. నేర ప్రమేయం ఉన్న వాళ్ళందరూ కూడా పక్క వెళ్ళిపోండి, టికెట్లు ఇద్దండి, బిఫార్మ్స్ ఇద్దని చెప్పారు. సో అనలిస్ట్ గారు చెప్పింది మంచిదే. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫై మన ఎంపీగా మాజీ ఎంపీ గారిని బహిష్కరిస్తారంటే ప్రతి సంవత్సరం మేము సభ్యత్వం తెచ్చుకుంటాం. 2015లో నేను ఎన్పి అకౌంట్ ఉన్న సంగతి ఇంతవరకు గవర్నమెంటే తాచలేదు. మేము ఈసారి రెన్యువల్ కూడా చేయలేదండి, సభ్యత్వం కూడా లేకుండా. చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అభియోగాలు చేయడం అనేది ఒక ఆనవ అయితే అయిపోయింది. మేమే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఏంటంటే ప్రధానంగా ఏ అభియోగాలు ఉన్నాయో అభియోగాల వరకు ఆగాలి, నిరూపణ అయిన తర్వాత బహిష్కరించాలా తీసేయాలా పార్టీ నిర్ణయిస్తుంది. నేను మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఈడీ అటాచ్మెంట్ కింద వాళ్ళ చైర్మన్ సుధీర్ గారు ఉన్నారు, ఇంకా వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఇంకా వాళ్ళ బంధువులు ఉన్నారు, అందులో ఒక డైరెక్టర్ ఈయన ఉన్నారు. సో నిజంగా ఉంటే చట్టం తరపున తను చేసుకుపోతుంది, కానీ తెలుగుదేశం పార్టీ ప్రమేయం చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాలు ఎక్కడ సార్ చేపెట్టారు ఆన్ పేపర్ నిరూపించగలిగితే మీరు ఏం చెప్పినా నేను ఎంట. రెండోది ఏంటంటే చాలా మంది అంటే కాలర్ చెప్పిన మాట కూడా ఏంటంటే ఏందో మేము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసినట్టు బాధపడుతున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చిన సందర్భాలు ఎక్కడా కూడా ట్రాన్స్ఫై కమిటీకి టీడీపీకి ఏ సంబంధం లేదు, గంటాపతికి తేల్చి చెప్తాను. ఎందుకంటే ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఎందుకు ఇస్తారు చెప్పండి? వ్యాపారం లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రైమినెంట్ టీవీలో కూర్చోను, ప్రైమినెంట్ టీవీ లాభాల్లో నష్టాలు ఉండదు, చైర్మన్ గారి వ్యవహారం అది, దాన్ని ఒక రాజకీయ పార్టీ వ్యాపారించలేం కదా. అదేవిధంగా ట్రాన్స్ఫై కమిటీ అనేది, ట్రాన్స్ఫై కంపెనీ అనేది ఒక ప్రైవేట్ వ్యాపారం, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉందో చెప్పండి సార్. పార్టీలు ఏమైనా ఏదైనా తప్పుగా నిర్ణయాలు తీసుకున్నా లేదంటే సమస్యకు వ్యతిరేకంగా ప్రవర్తించినా పార్టీ నియమ నిబంధనల ప్రకారం బహిష్కరించాలన్నా ఉంచాలన్నా పార్టీ నిర్ణయిస్తారు, పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఎక్కడో ఏదో జరిగిందని లేదంటే ఒక రాజకీయ నాయకుడు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకున్నారని తీసేస్తామా? ఇంకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభియోగాలు తీసేస్తామా? ఇవన్నీ కరెక్ట్ గా సార్ చట్టపరంగా కొన్ని న్యాయపరంగా కోర్టు పరంగా రాజ్యాంగ పరంగా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాక్ స్వాతంత్రం హక్కు, జీవించే హక్కు, పరిపాలించే హక్కు, రాజకీయ నాయకుడు అయ్యే హక్కు, ఎమ్మెల్యే అయ్యే హక్కు, ఎంపీ హక్కు, ఇవన్నీ రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఏవైనా రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు నిజంగా ఇలా ఉండకూడదు అని డిసైడ్ చేసుకుంటే రాజ్యాంగం ప్రకారం పోలీసు చట్టం ప్రకారం పోతుంది. ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ కమిటీ చేసిన అన్యాయాల అక్రమాలు ఉంటే నేనే చెప్తున్నాను కదా, ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే పబ్లిక్ మనీ పబ్లిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్ముతో వ్యాపారం చేశారు. అది తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చట్టం తనపని చేసుకొని పోవాలి. కాబట్టి వ్యాపార పరంగా ఉప్పుతి నోళ్ళు నీళ్ళు దాతారు. నేను మొదట చెప్పా, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదన్నా, అదే విధంగా చట్టపరం చేసుకోకపోతుంది. రాష్ట్ర కమిటీకి తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టడం మాత్రం 100% కరెక్ట్ కాదు. ఏదైనా ఆన్ పేపర్ ఏదైనా 1 రూపాయి అయినా సాంబశివరావు గారు లేదా వాళ్ళ కొడుకో వాళ్ళ చైర్మన్ ఇచ్చుంటే చెప్పని చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేస్తుంది. అంతేగాని అభియోగాలతో పార్టీలను తీసేసి చిదంబరం గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు, అదే కనుమల్ని పార్టీలోనే ఉన్నారు, రాజు టీజీ స్పెక్టర్స్ కోమ్ దేశంలో అత్యంత భయంకరమైన కోటాను కోట్ల టీజీ స్పెక్టర్స్ కోమ్ కూడా జరిగింది, వాళ్ళందరినీ తీసేయలేదు కదా, అభియోగాలు జైలుగూడెల్లో వచ్చారు కదా. కాబట్టి పరివర్తన అనేది 2 విధాలుగా ఉంటుంది, అభియోగం వేరు, నేగ నిరూపణ వేరు. కాబట్టి రాజ్యాంగం కల్పించే హక్కుల ప్రకారమే రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. కాబట్టి పార్టీ క్రమశిక్షణ నియమ నిబంధనలు వేరు, అదేవిధంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వేరు. కాబట్టి వాటి పని అవి చేసుకోవాలి, ఇది పని ఇది చేసుకోవాలి, రెండు కలిపితే మాత్రం అది వ్యాపారం అయిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాపారంలో తలదోర్చదు, ఏ సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుకి అస్సలు సంబంధం లేదు. రైట్, భూమిరెడ్డి గారు, భూమిరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాయపాడి సాంబశివరావు గారు ఎలా కుమ్మకారంటే 2000 స్టేట్ ఆ రోజు ఇచ్చింది యాక్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ అనేది
సంస్థలు నిర్మించి రాష్ట్ర ప్రజలకు అందిస్తారు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంటుంది. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేశారు, 2014లో పోలవరం ప్రాజెక్టుని మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి, కేంద్ర ప్రభుత్వం అనేది కట్టడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి ఆ రోజు 2014లో బీజేపీ అలయన్స్ తోటి ఆ రోజు గవర్నమెంట్ ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని స్వతహాగా ఆ రోజు ఏర్పాటు చేసేసి ఇమీడియట్ గా ఆ రోజు ప్రాజెక్ట్ ని టెండర్ ని ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వచ్చేలాగా అరవై ప్రభుత్వ పెద్దలు అరవై మంత్రివర్గం అన్ని కూడా నిర్ణయాలు తీసుకునేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మార్చుకునేసి ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చారు. ఆ రోజు ఇదే పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ సంబంధించేసి పీపీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కొన్ని కండిషన్స్ తోటి టెండర్ రిలీజ్ చేస్తే ఆ కండిషన్స్ కి ఎలిజిబిలిటీ వచ్చేలాక ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఆ రోజు పోలవరం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. దాంతో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి లోన్స్ రావడం కోసం 18 కన్సార్టియం బ్యాంకులు ఆ రోజు ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందానికి చంద్రబాబు గారు అందరి బ్యాక్గ్రౌండ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దాంతో పాటు ఏదైతే కన్సార్టియం బ్యాంకులకు సంబంధం లేకుండా యాక్చువల్ గా కన్సార్టియం బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకోవాలి ఎప్పుడైనా సార్ ప్రాజెక్ట్ చేయాలంటే, అటువంటిది కన్సార్టియం బ్యాంకు సంబంధం లేకుండా 2800 కోట్ల పైచీలకు క్యాష్ ని అదర్ బ్యాంక్స్ ఇచ్చిన చరిత్ర ట్రాన్స్ట్రాయ్ కంపెనీది. దానికి తప్పుడు పత్రాలు ఇచ్చారు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఇచ్చారు, అనేకమైన దొంగ డాక్యుమెంట్ సపోర్ట్ చేసేసి వారికి కాంట్రాక్ట్ అందే విధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది. తర్వాత ఇందాక మేము చెప్పడం జరిగింది, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 300 కోట్ల రూపాయలు అప్పు రుణం ఇవ్వమని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం అఫీషియల్ డిక్లేర్ చేసింది ఆ రోజు. దాంతో పాటు ఆ రోజు 145 కోట్ల రూపాయలు దగ్గర స్పెషల్ ఇంట్రెస్ట్ కింద 140 కోట్ల రూపీస్ ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ రోజు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సపోర్ట్ చేయలేదా? శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు, ఈ రోజు మా మంత్రులు తప్ప చేస్తే చంద్రబాబు గారు తప్ప, ఎమ్మెల్యే చంద్రబాబు గారు తప్ప, తెలుగుదేశం పార్టీ తప్ప అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అనేది తెలుగుదేశం ప్రభుత్వం హాయిలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మాత్రం కట్టారు కొంత డబ్బు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ట్యాక్స్ రూపంలో మా ప్రభుత్వం చెల్లించామో ఆ ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బులు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇచ్చిన డబ్బులు అవన్నీ కూడా అంతేగాది మా ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం అంటే ఎట్లా సంబంధం లేకుండా పోతున్నాడు. ట్రాన్స్ట్రాయ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా కానీ వారు టీడీపీ ప్రభుత్వంలో ఒక ఎంపీగా ఉన్నారు, కాన్స్టిట్యూషన్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి కంపెనీ వారికి మద్దతు తెలుపుతూ ఒక పోలవరం ప్రాజెక్టు ని ఏదైతే ఆ రోజు విలువలకు నీళ్లొద్దుతూ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చేసి ఆ ఈ రోజు వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా ఆ రోజు చరిత్ర దేశం పార్టీది. మళ్ళీ ఈ రోజు ఆ రోజు సుజనా చౌదరి గారు 6000 కోట్ల రూపాయలు మోసం చేస్తే అది బ్యాంకులు తప్పంటారు, ఈ రోజు రాయపాటి సంవత్సరం గారు 8826 కోట్ల రూపాయలు బ్యాంకులు మోసం చేస్తే అది బ్యాంకులు తప్పంటారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ కాటించే తెలుగుదేశం పార్టీ తప్పండదు, ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పండదు, కానీ ఓన్లీ రాష్ట్ర ప్రజలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారో ఆ ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు ఏదైనా తీసినా గానీ అది కాంట్రాక్టర్ తప్ప మాత్రమే కానీ మరి ప్రభుత్వం ఆ రోజు చూస్తూ నిద్రపోయిందా అని చెప్పి ఈ రోజు అడగాల్సి వస్తుందండి. ఈ రోజు తీరా చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వంలో రాయపాడు సాంబశివరావు గారు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి రాయపాడు చంద్రబాబు గారికి ఎక్కడైతే సంబంధం ఉందా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు.